మీరు ఎవరైతే ఈ పొల్యూషన్ రాదనే మీరు నమ్ముతున్నారో వాళ్ళని కూడా పెట్టండి, కమిటీ ఒక కలెక్టివ్ ఒక అందరి కలిపి కమిటీ పెట్టండి. కమిటీ పెట్టి మీరు వాళ్ళని తేల్చమని చెప్పండి, మేము నమ్ముతాం. అలా కాకుండా మీ ఇష్టానికి మీరు చేసుకున్న పోలీస్ ఫోర్స్ని వాడతామంటే మాకు సహనం ఉంటుంది, ప్రజలకు కూడా సహనం. ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మీరు కేసు పెట్టకండి దయచేసి. మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి చెప్పండి, నేను చెప్తున్నా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పండి. మీరు 36 మందిని జైలులో నాంతున్నారు. వాళ్ళు ఎంతప్పుడు చేశారండి? వాళ్ళే ఏం కంపెనీలు పెట్టారండి? ఫాల్స్ కంపెనీలు పెట్టారండి? వాళ్ళే సూట్ కేసు కంపెనీలు పెట్టారండి? వాళ్ళు తుమ్మీలు చేశారండి? వాళ్ళు హత్యలు చేశారండి? వాళ్ళు ఏమన్నా కోడికత్తుతో పొడిచారండి? ఏమన్నా కోడికత్తుతో పొడిచిన వాళ్ళు బాగానే ఉంటారు, పొడిచిన వాళ్ళు బాగానే ఉంటారు. విధ్వంసపు రాజకీయాలు చేసేవాళ్ళు బాగుంటారు, కానీ ఎవరు బాగుంటారు దేశంలో అంటే మా భూమిని కాపాడుకుంటా ఉంటే వాళ్ళు కూడా జైల్లో మొగ్గు. వీళ్ళందరూ బాగానే ఉంటారు, బయట తిరుగుతూనే ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళ జైల్లో మొత్తం పంచపక్ష పనమన్నాలతో జరుగుతూ ఉంటాయి, కానీ మా భూమి మా హక్కు, మా భూముల మీద తిరిగే హక్కు ఉందని చెప్పిన దానికి 36 మందిని జైల్లో పెట్టడం నిజంగా బాధ కలిగిస్తుంది. మనందరం దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. ఇది గౌతమ్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, జగన్ రెడ్డి గారు చెప్పండి, మీ పెద్ద మనసుని ప్రూవ్ చేసుకోండి. మీరు వదిలితే జనసేనకి పేరు వస్తా లేదు, మీ ఆ పేరు మీరే తీసుకోండి, మాకు అవసరం లేదు. మీరు కావాలంటే పాదయాత్రలు చేసుకుని ప్రజలను ముద్దులు పెట్టుకుని అలింగనం చేసి మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ 36 మందిని మాట దయచేసి విడుదల చేయండి. మీ చేతులు తడుగుతున్నాను జగన్ రెడ్డి గారిని, కానీ బాధితుల కుటుంబాల తరపున ఆ 36 మందిని ముందుగా బేషరతుగా విడుదల చేయండి ప్లీజ్, అదొక్కటి నేను అడుగుతున్నాను. ఏదో ఒకటి కనుక అంటే నేను ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే సమయం కనుక ఇబ్బంది ఇలాగే ప్రభుత్వం ఇలాగే పెడితే నేను కూర్చొని మీకోసం ఇంకోసారి అండగా ఇక్కడ ఖచ్చితంగా వస్తానండి. కాకపోతే నాకు శాంతి భద్రతల సమస్య రాకూడదు. సమస్యకు పరిష్కారం జరగాలి అంటే హింసతోటి పరిష్కారం రాదు, దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. పాలసీ మార్చాలి అంటే కేవలం హింస దాడుల వల్ల పాలసీ మారదు, మనం బలంగా ఉంటే మార్పు వస్తాయి. దీంట్లో ఆఖరి మాటగా చెప్తా ఉన్నాను ముగింపు వాక్యాలుగా, ఎందుకు వీళ్ళ మాటలు చెబుతున్నా మీరు ఆలోచించాల్సింది. వైసీపీ అని కాదు, అంతకుముందున్న టీడీపీ అని కాదు, ఎందుకు వీళ్ళకి ఇంత నిర్లక్ష్యం ప్రజలంటే అని ఒకసారి మీరు ఆలోచించాల్సింది. 2000 రూపాయల కోసమో లేదంటే 500 రూపాయల కోసం, ఒక సారా ప్యాకెట్ కోసం, ఒక పలావ్ కోసమో మనం జీవితాన్ని అమ్మేసుకున్నాం, అది మనలో తప్పు. ఇది మనకి నైతిక హక్కు కోల్పోయాం మనం. నేను ఓటుకి డబ్బు తీసుకోలేదు, చొక్కా పట్టుకోడదు ఎందుకు నా పని చేయమని అడుగుతా, కానీ డబ్బు తీసుకోగానే ఆ ప్రజాప్రతినిధులు నాతో అన్న మాటలు, మేము 2000 రూపాయలతో కొంటామయ్యా. ఇప్పుడు మీతో ఒకటి ఏమంటారు, వీళ్ళందరూ ఇలాగే మాట్లాడతారయ్యా, ఇలాగే చేస్తావు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఎలక్షన్ రాగానే వీళ్ళని 1000 రూపాయలతో కొంటావు, ఏం పీక్తో పీక్కో, ఇట్లా మాట్లాడతాను. నాతో నీ విలువలు పనిచేయమంటే నేనేమనుకుంటానంటే నా విలువలు పనిచేస్తాయో లేదో తెలియదు, ప్రజలకు విలువలు ఉన్నాయా లేదనేది వాళ్ళు తెలుసుకోవాలి. మీరు నిలబడాలి, ఇది నా ఒక్కడి కోసం చెప్పట్ల, మీ బిడ్డల భవిష్యత్తు కోసం. మీరు తాగే నీళ్లు కాలుష్యం అయితే మీ 1500 2000 తీసుకున్నందుకు